వెల్కమ్ టు నియోమెంటోర్స్ ఎగ్జామ్స్ 360. ఈరోజు వీడియోలో మనం ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి మొదట ఆర్కిటెక్చర్ మరియు స్కల్ప్చర్ అంటే శిల్పాలు, వాటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి, మరియు శిల్పాలు ఏవైతే ఉన్నాయో వాటిలో త్రీ టైప్స్ ఉంటాయి, త్రీ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అంటాం మనం. గాంధార స్కూల్, మథురా స్కూల్ మరియు అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్, ఇవి మూడు కూడా చూద్దాం. ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో కంప్లీట్ చేద్దాం. అయితే ఆర్ట్ అండ్ కల్చర్ అనేది గ్రూప్స్, సివిల్స్ మరియు మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మొదట ఆర్కిటెక్చర్ మరియు స్కల్ప్చర్కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, ఫస్ట్ ఏంటి ఆర్కిటెక్చర్ చూద్దాం. చూడండి, ఒక బిల్డింగ్ కట్టాలన్నా, టెంపుల్, ప్యాలెస్ ఏది కట్టాలన్నా కూడా మనకు ఆ డిజైన్ మరియు కన్స్ట్రక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కట్టడానికి, అది కట్టాలంటే మనం వివిధ రకాల మెటీరియల్స్ అనేవి వాడతాం. వుడ్ వాడతాం, గ్లాస్ వాడతాం, సాండ్, మెటల్స్ ఇవన్నీ వాడతాం. మరియు చాలా డీటెయిల్గా కన్స్ట్రక్షన్ అనేది చేయాల్సి వస్తుంది. ఇది టెంపుల్ కట్టాలనుకోండి, మెజర్మెంట్స్ అనంటే చాలా ఇంపార్టెంట్. డీటెయిల్డ్గా ఉంది చూడండి, ఎలా పడితే అలా లేదు, ఒక ప్యాటర్న్లో డీటెయిల్డ్గా ఉంది. సో దీనికి ఇలాంటివి కట్టాలంటే మనకి ఇంజనీరింగ్ మరియు మ్యాథమెటికల్ స్కిల్స్ అనేటివి అవసరం, ఎందుకంటే అక్యురేట్ మెజర్మెంట్స్ అనేటివి ఇంపార్టెంట్ మనకు కన్స్ట్రక్షన్స్లో. సో దీనికి మనం ఇంకోటి ఏంటంటే ఆర్కిటెక్చర్కి సంబంధించి, సపోజ్ దీని లోపలికి వెళ్ళామనుకోండి, ఇంటీరియర్ మొత్తం కనబడుతుంది, లోపల ఎలా కట్టారు ఏంటి అని చెప్పేసి. ఎక్స్టీరియర్ బయట నుంచి కూడా కనబడుతుంది. సో ఆర్కిటెక్చర్లో మనకు ఇంటీరియర్ కనబడుతుంది మరియు ఎక్స్టీరియర్ రెండు కనబడతాయి. అదే స్కల్ప్చర్ చూస్తే, స్కల్ప్చర్ అనేది 3D వర్క్ ఆఫ్ ఆర్ట్. చూడండి, మనం 3 డైమెన్షన్స్లో చూడొచ్చు, వెనక్కి చూడొచ్చు, సైడ్కి వెళ్ళి చూడొచ్చు, ఎలా అన్నా చూడొచ్చు. ఇది సపోజ్ ఒక శిల్పంని చెక్కాలనుకో, మనం ఒక మెటీరియల్ తీసుకోవచ్చు, ఎగ్జాంపుల్ వుడ్ తీసుకోవచ్చు, చెక్క లేదా బండ రాయి, పెద్ద రాయి ఏదైనా తీసుకొని దాన్ని ఏం చేస్తాడు శిల్పి, చెక్కేటప్పుడు ఊహించుకొని తన క్రియేటివిటీని యూజ్ చేసి శిల్పాన్ని చెక్కుతాడు. సో ఇలా ఒక శిల్పం అనేది తయారవుతుంది, శిల్పి తయారు చేస్తాడు. దీంట్లో ఏంటంటే మనకు ఆర్కిటెక్చర్ మరియు స్కల్ప్చర్కి మధ్యలో మెయిన్ డిఫరెన్స్, ఆర్కిటెక్చర్లో మనం లోపల ఎక్స్టీరియర్ బయట చూడొచ్చు, ఇంటీరియర్ కూడా చూడొచ్చు. అదే స్కల్ప్చర్లో కేవలం మనం బయట మాత్రమే చూడొచ్చు, ఎక్స్టీరియర్ మాత్రమే చూడొచ్చు, ఇంటీరియర్ మొత్తం బండనే ఉంటుంది. అయితే స్కల్ప్చర్కి సంబంధించి అసలు ఏంటి, ఈ శిల్పాలకి అసలు శిల్పాల గురించి ఎందుకు చదువుకోవాలంటే, ఇది ఎగ్జామ్స్లో వీటి గురించి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు. ఇప్పుడు శిల్పం ఉంది, ఆ శిల్పం పుట్టిగా తయారవ్వదు. శిల్పం ఒక విధంగా తయారవుతుంది అనుకోండి, చూడండి ఇక్కడ వివిధ రకాల్లో ఉన్నాయి శిల్పాలు, అంతా ఒకటే రకంలో లేదు. దాని మీద చాలా ఇంపాక్ట్స్ అనేటివి ఉంటాయి, ఒక శిల్పం తయారు కావాలంటే చాలా ఇన్ఫ్లుయెన్సెస్ కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ పాలిస్తున్న రాజు తీసుకోండి, రాజు యొక్క అప్పుడు ఎవరి పాలన అయితే ఉందో వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అక్కడున్న ఆర్థిక పరిస్థితులు, సాంఘిక పరిస్థితులు మరియు అక్కడున్న ప్రాంతం ఎలాంటిది, ఎలాంటి వస్తువులు దొరుకుతున్నాయి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ మీకు ఓన్లీ రెడ్ కలర్ శాండ్ స్టోన్ దొరికింది అనుకోండి, మీరు దాంతోనే తయారు చేస్తారు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. వీటికి సంబంధించి 3 స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అనేటివి చూద్దాం, గాంధార స్కూల్, మథురా స్కూల్ మరియు అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. అయితే అంతకంటే ముందు మౌర్యులు పాలించారని అందరికీ తెలుసు భారతదేశాన్ని. మౌర్యులు పాలించినప్పుడు స్కల్ప్చర్స్, ఈ శిల్పాలు ఏవైతే ఉన్నాయో ఎక్కువగా మనకు యక్ష మరియు యక్షిని శిల్పాలు దొరికాయి మౌర్యుల కాలంలో. ఈ యక్ష యక్షిణులు ఎవరంటే, మనకు అసలు దేవుళ్ళు ఎవరో తెలియదు. తెలియనప్పుడు ప్రకృతిని మనం దేవునిగా భావించి ప్రకృతికి ఒక మనిషి రూపం ఇస్తాం ఆ ప్రకృతికి. సో ఇలా ఒక మనిషి రూపం ఇవ్వడం అన్నట్టు ప్రకృతికి, ఇవేంటి నేచర్ స్పిరిట్స్, మనిషి రూపం ఇచ్చి వాటికి ఒక పేరు ఇస్తాం. సో అలా నేచర్ స్పిరిట్స్ అన్నట్టు ఇవి రెండు కూడా యక్ష మరియు యక్షిని మనుషుల్ని కాపాడుతాయి అన్నట్టు వీళ్ళు నమ్మి ఈ శిల్పాలని తయారు చేసేవాళ్ళు. తర్వాత కాలంలో ఈ శిల్పాలకి మెల్లమెల్లగా ఇంప్రొవైజేషన్స్ అనేటివి జరిగాయి. మిగతా స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో మనం చూద్దాం ఇంకా ఎలాంటి ఇంప్రొవైజేషన్స్ అనేటివి జరిగాయి అని చెప్పేసి. అయితే మౌర్యన్స్ అంతమైపోయాక మనకి ఏంటి, పోస్ట్ మౌర్య టైం. ఆ కాలంలో భారతదేశాన్ని చాలా రాజ్యాలు రూల్ చేశాయి. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్. నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్లో గ్రీక్ దేశస్థులు వచ్చి రూల్ చేశారు. మౌర్యులు అంతమైపోయాక ఇట్ సైడ్ శుంగాస్ మరియు కాన్వాస్ అని చెప్పేసి, శుంగా మరియు కాన్వా రెండు రాజవంశాలు పాలించాయి. కింద శాతవాహనులు, ఆ కింద చోళులు, పాండ్యులు వీళ్ళందరూ కూడా పాలించారు. ఒక్కొక్క కాలంలో మనం అనుకున్నాం ఏ రాజు అయితే పాలిస్తారో అక్కడున్న పరిస్థితులను బట్టి ఆ శిల్పాలు కానీ ఆర్ట్ మరియు ఆర్కిటెక్చర్ మీద ఇన్ఫ్లుయెన్స్ అనేది పడుతుంది. సో ఈరోజు మనం 3 మెయిన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ శిల్పాలకు సంబంధించి చూద్దాం. ఒక శిల్పం తయారవుతుంది అనుకోండి, దానికి సంబంధించి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చదవాలంటే, దాని యొక్క ఫీచర్ ఏంటి, ఈ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్కి సంబంధించి ఫీచర్, అది ఏ ప్లేస్ నుండి వచ్చింది, దాంట్లో ఏ మెటీరియల్స్ వాడుతున్నారు, ఎవరు వాటికి ఆశ్రయం ఇచ్చారు, ఏ రాజులు ఆశ్రయం ఇచ్చారు,
ఎలా వచ్చింది, ఎలా అంతమైపోయింది, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. మొదట గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్, ఇది శిల్పాలకు సంబంధించి. ఈ గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేది 50 BC నుంచి 500 AD దాకా కంటిన్యూ అయింది. చూడండి, ఇదంతా కూడా మనం అనుకున్నాం పోస్ట్ మౌర్య టైంలో గ్రీకులు ఇక్కడ పాలించారు నార్త్ వెస్ట్ 20 ప్రావిన్స్లో. ఇది వీళ్ళని ఇండో గ్రీక్ అని ఎందుకు అంటామంటే, ఈ గ్రీక్ దేశస్తులు ఎవరైతే ఉన్న రాజులు అక్కడ నుండి భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఉన్న సంస్కృతి సంప్రదాయాల్ని వాళ్ళు ఓన్ చేసుకున్నారు, అంటే అడాప్ట్ చేసుకున్నారు. సో అందుకోసం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈ ఆర్కిటెక్చర్ మీద ఉంది, ఈ స్కల్ప్చర్స్ మీద, ఈ స్కల్ప్చర్స్ మీద. సో అందుకోసం మనం దీన్ని గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ అంటాం. గాంధార అని పేరు ఎందుకు వచ్చిందంటే, చూడండి ఇక్కడ గాంధార అని ఒక ప్లేస్ ఉంటుంది. ఈ నార్త్ వెస్ట్ 20 ప్రావిన్స్లో ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మరియు కొన్ని పార్ట్స్ ఆఫ్ ఇండియా ఉంది. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్లో గాంధార అంటే ఖాందహార్ అని కూడా అంటాం. ప్రజెంట్ అయితే దాన్ని ఖాందహార్ అంటాం, అప్పుడు గాంధార అనేవాళ్ళు. మనందరికీ తెలుసు మహాభారత్లో గాంధారి ఎవరైతే ఉందో, గాంధారి ఆవిడ గాంధారి దేశం నుంచి వచ్చారు, గాంధార దేశం నుండి. సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు. సో అలా అక్కడ పుట్టిన ఆర్టే ఇది, గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్. అప్పుడు శిల్పాల మీద ఇంపాక్ట్ అనేది ఎలా పడింది, ఇవన్నీ కూడా చూద్దాం. ఈ గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్లో ఎక్కువగా వాళ్ళు బ్లూయిష్ గ్రే శాండ్స్టోన్ వాడేవాళ్ళు. చూడండి ఇక్కడ బ్లూయిష్ గ్రేలో ఉంది ఈ స్టోన్ అనేది. దీంట్లో వీళ్ళు ఎక్కువగా బుద్ధ మరియు బోధిసత్వాల్ని తయారు చేసేవాళ్ళు, బుద్ధ ఇమేజెస్ తయారు చేసేవాళ్ళు. బోధిసత్వ అంటే ఎవరంటే, కొందరు బుద్ధ అంటే ఏంటి, ఎన్లైట్మెంట్ అంటే ఎవరైతే జ్ఞానం పొందినరో, కొందరు జ్ఞానం పొందే మార్గంలో ఏం చేస్తారంటే, కొంచెం సేపటి వరకు వాళ్ళ జ్ఞానంని ఆ పొందే స్టేజ్ని వాళ్ళు డిలే చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా జ్ఞానాన్ని పంచడం కోసం, వాళ్ళకు మేలు చేయడం కోసం వాళ్ళని బోధిసత్వాస్ అంటారు బుద్ధిజంలో. సో బుద్ధ మరియు బోధిసత్వ ఇమేజెస్ అనేవి చూడొచ్చు మనం ఎక్కువగా. వీళ్ళకి ఎవరు ఏ రాజు ఆశ్రయం ఇచ్చారు ఈ శిల్పాలకు అంటే, కుషన రాజులు. అప్పుడు ఇండో గ్రీక్స్ ఎవరైతే అనుకున్నామో దాంట్లో కుషన రాజవంశం ఒకటి, వాళ్ళు దీనికి ఆశ్రయం ఇచ్చారు. సో దీంట్లో ఫీచర్స్ ఏంటి, అసలు ఎలాంటివి ఉన్నాయో అన్నీ కూడా చూద్దాం. ఇది ఒక గ్రీకో రోమన్ ఆర్ట్, అంటే గ్రీక్స్ మరియు రోమన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈ ఆర్ట్ మీద ఉంది. అందుకోసం దీన్ని గాంధార ఆర్ట్ అంటే గ్రీకో రోమన్ ఆర్ట్ అని కూడా అంటాం. దీంట్లో చూడండి, బుద్ధుని తల చుట్టూ ఒక హ్యాలో, హ్యాలో అంటే ఇలా ఒక రౌండ్గా ఏదైతే ఉందో ఒక దివ్యశక్తిని సూచిస్తున్నట్టు ఉంటుంది. దీన్ని మనం హ్యాలో అంటాం. ఇది చాలా సింపుల్గా ఉంటుంది గాంధారాలు. మరియు బుద్ధుని యొక్క వెంట్రుకలు ఎలా అయితే ఉన్నాయో, ఇవన్నీ కూడా వేవి లాగా ఉన్నాయి, అంటే కొంచెం రింగులు రింగులు ఉంటాయి జుట్టు. ఫోర్ హెడ్ మీద ఇక్కడ ముడతలు ఉంటాయి మనకు నుదుటి మీద. మరియు ఆర్నమెంట్స్ కొన్నిసార్లు కొన్నిట్లో నగలు కూడా వేసుకుంటారు ఇక్కడ గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్లో. బట్టల మీద ఇలా కుచ్చులు ఉంటాయి, ఇవన్నీ కూడా మెయిన్ ఫీచర్స్ అన్నట్టు గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్లో. ఫీచర్స్ అంటే చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. ఎస్పెషలీ మనకు గ్రూప్స్ ఎగ్జామ్ 2, 3, 4 గ్రూప్ మరియు సివిల్స్ ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. గ్రూప్ 1 మెయిన్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది. అయితే దీంట్లో ఎక్కువగా ఏంటి, గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్లో మనం బుద్ధిస్ట్ స్కల్ప్చర్స్కి సంబంధించి చూడొచ్చు, బుద్ధిజంకి సంబంధించినవి. మరియు ఈ గ్రీకో రోమన్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా పడిందంటే, గ్రీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తయారు చేసిన స్కల్ప్చర్స్లో వాళ్ళు ఎక్కువగా వాళ్ళ దేశంలో చూడండి, ఇక్కడ ఒక మనిషి ఉన్నట్టు కనబడుతుంది, మజిల్స్ ఉన్నాయి మనిషికి, ఇలా డ్రెస్సెస్ అనేవి ఫోల్డ్ అయ్యి కొంచెం ఐడియలిస్టిక్ అంటే ఎలా ఉండాలి అన్నట్టు ఉంటుంది గ్రీక్ ఆర్ట్ అన్నట్టు. అదే రోమన్ అనుకోండి కొంచెం రియలిస్టిక్గా ఉంటుంది, సింపుల్గా చూడండి ఇక్కడ వేవీ హెయిర్ మనుషులకు ఉన్నట్టే ఉంది ఇలా ఉంటుంది. ఈ రెండింటికి సంబంధించి ఇన్ఫ్లుయెన్స్ అనేది పడింది గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్, ఈ రెండింటి ఇన్ఫ్లుయెన్స్ మరియు భారతదేశం యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా. మొదట దీంట్లో వీళ్ళు బ్లూయిష్ గ్రే శాండ్స్టోన్ వాడేవారు ఈ గ్రీక్ వాళ్ళు ఎక్కువగా. ఆ తర్వాత రోమన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా అయిపోయి మడ్ మరియు స్టుక్కో, స్టుక్కో అంటే వైట్ కలర్ మెటీరియల్ చూడండి ఇక్కడ, ఇలాంటివి తయారయ్యేటివి బుద్ధుని యొక్క శిల్పాలు. సో అందుకోసం ఇది గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్. నెక్స్ట్ మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్. మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్, మథుర అని పేరు ఎందుకు వచ్చింది, గాంధార మరియు మథుర మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఆ ప్లేసెస్ చూపించాను కదా, ఆ ప్లేసెస్ యొక్క పేరు మీదనే ఈ స్కూల్స్ అనేవి డెవలప్ అయ్యాయి, ఎందుకంటే అక్కడే పుట్టాయి కాబట్టి. ఈ మథుర స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేది 1st century AD స్టార్ట్ అయింది. దీంట్లో ఏంటి, మనకు మథుర ఇక్కడ ఉంటుంది, ఇది మథుర. సో ఈ ప్రాంతంలో ఈ ఆర్ట్ అనేది పుట్టింది. ఇక్కడ ఏంటంటే భారతదేశంలో ఉంది. ఇక్కడ ఏంటి, మనకు అంతకుముందు కూడా హిందూకి సంబంధించి హిందూ దేవదేవతల యొక్క
శిల్పాలు కూడా చెక్కేవారు. సో హిందూస్కి సంబంధించి, బుద్ధిస్టులకు సంబంధించి, జైనులకు సంబంధించి ఇక్కడ శిల్పాలు వాళ్ళు తయారు చేసేవాళ్ళు. ఈ శిల్పాల మీద ఎక్కువగా ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ లేదు, అంటే ఇలా గ్రీక్ దేశస్తులు ఇలాంటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదు, కేవలం మన భారతీయుల ఇన్ఫ్లుయెన్సే ఉంది. అందుకోసం దీన్ని ఇండిజినస్ ఆర్ట్ అంటాం. ఇండిజినస్ అంటే మన భారతదేశం యొక్క ఇన్ఫ్లుయెన్సే ఎక్కువ ఉంది అని అర్థం. చూడండి దీంట్లో ఏంటి మెయిన్ ఫీచర్స్. మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో, మథురాలో మనకు ఎక్కువగా అట్ సైడ్ ఏ మెటీరియల్ అయితే దొరుకుతుందో దాన్ని బట్టి మనం అక్కడ ఉన్న శిల్పాలని తయారు చేస్తాం. సో ఇక్కడ రెడ్ శాండ్ స్టోన్ అనేది ఎక్కువ దొరుకుతుంది. అందుకోసం ఇక్కడ చూడండి రెడ్ శాండ్ స్టోన్ ద్వారా తయారు చేశారు. ఈ మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో హిందూయిజంకి సంబంధించి, బుద్ధిజం, జైనిజం మూడింటికి సంబంధించి మనకు మోటివేషన్స్ అనేవి కనబడతాయి. వీళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ మరియు వీళ్ళ శిల్పాలు అనేవి చూస్తాం. దీన్ని కూడా అంతకుముందు చూసాం. గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ని ఎవరు, కుషనులు ఆధ్వర్యంలో జరిగింది అది. మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్కి కూడా వీళ్ళే ఆశ్రయం ఇచ్చారు, కుషన్లే ఆశ్రయం ఇచ్చారు. మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో ఏంటంటే హ్యాలో ఏదైతే కనబడుతుందో ఈ రౌండ్ డివైన్ అంటే దివ్యశక్తిని తడుతున్నట్టు ఉంటుంది. గాంధారాలో చాలా సింపుల్ ఉంటుంది, అదే మథురాలో చాలా డెకొరేటెడ్గా ఉంటుంది ఈ హ్యాలో. మరియు టైం గడుస్తున్న కొద్దీ ఇది కొంచెం తక్కువ, ఆ టైం తర్వాత వచ్చింది ఇది. అది ఇప్పుడు 50 BC నుంచి 500 AD దాకా, ఇది 1st century AD స్టార్ట్ అయింది. కొంచెం ఇంప్రూవైజేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి శిల్పాల్లో సాఫ్ట్నెస్ అనేది చూడొచ్చు. చాలా ట్రాన్స్పరెంట్గా ఇలా మొత్తం ఇలా కుచ్చులు చూడొచ్చు బాడీ మీద పడుతున్నట్టు. ఇంకోటి ఇక్కడ కొంచెం ఫ్లెషీగా ఉంది, అంటే కొంచెం మాంసం ఉన్నట్టు ఉంది. ఇక్కడ నార్మల్గా అయితే దాంట్లో మాంసం ఉన్నట్టు ఏం లేదు, దీంట్లో కొంచెం మాంసం ఉన్నట్టు, కొంచెం మనిషిలానే కనబడుతుంది ఇక్కడ. మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ యొక్క ఫీచర్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేది అమరావతి ఎక్కడుంది, ఇదంతా కూడా అమరావతి. ఇక్కడ ఇక్కడ వీళ్ళప్పుడు శాతవాహనులు పాలించారు, శాతవాహన డైనస్టీ. సో ఇదంతా కూడా ఇక్కడ తయారయ్యేది మొత్తం అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని అంటాం. ఈ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్లో ఏంటంటే ఎక్కడంటే ఎస్పెషలీ కృష్ణా గోదావరి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ తయారైంది. అమరావతి ప్రాంతంలో పుట్టింది కాబట్టి అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. దీంట్లో వీళ్ళు వైట్ మార్బుల్ యూజ్ చేసేవారు మరియు ఎక్కువగా బుద్ధిస్టులవి మరియు హిందూయిజంకి సంబంధించి కూడా తయారు చేశారు దీంట్లో. చూడండి ఇక్కడ ఒకే ఒక శిల్పం ఇలాంటివి ఏం కనబడతలేవు, చాలా కనబడుతున్నాయి మీకు. ఇవన్నీ కూడా ఒక కథ చెప్తున్నట్టు ఉన్నాయి, నేరేట్ చేస్తున్నట్టు, అంటే కథ చెప్తున్నట్టు. ఎలాంటి కథలు, జాతక కథలు. జాతక కథలు అంటే మనందరికీ తెలుసు బుద్ధుడు, బుద్ధుని యొక్క పూర్వజన్మ కథలు అని అర్థం జాతక కథలు అంటే. వాటిని ఒక స్టోరీ రూపంలో ఇలా చెక్కారు ఇక్కడ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్లో. ఎస్పెషలీ వీళ్ళు స్టోరీస్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. అయితే ఇప్పుడు ఏంటంటే లాస్ట్కి గాంధారా స్కూల్, మథురా స్కూల్ మరియు అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్కి సంబంధించి వాటి మధ్యలో ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి ఇవన్నీ కూడా చూద్దాం. ఇంకా మొదట గాంధారా స్కూల్లో ఏంటి మనకు, ఇది గ్రీక్ రోమన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ ఉంది, గ్రీక్ మరియు రోమన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్. అదే మథురాలో అనుకోండి ఇండిజినస్, అంటే ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేదు, కేవలం ఇండియన్సే. ఇది కూడా ఇండిజినస్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. నెక్స్ట్ ఈ గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని మనకు నార్త్ వెస్ట్ ఇండియాలో చూడొచ్చు. మథురా వచ్చేసి కొంచెం నార్త్ ఇండియాలో, ఇక్కడ యూపీ ఇలాంటి ప్రాంతాల్లో చూడొచ్చు నార్త్ ఇండియాలో. అది అమరావతి అనుకోండి సౌత్లో మనకు ఆంధ్రప్రదేశ్లో కృష్ణా గోదావరి వ్యాలీ దగ్గర. నెక్స్ట్ ఇదేమో 1000 CE నుంచి 700 CE దాకా ఇది ఈ కాలంలో, మరియు అమరావతి ఏమో శాతవాహనుల కాలంలో. దీనికి ఏ రాజులు ఆశ్రయం ఇచ్చారని అడుగుతారు. గాంధారా స్కూల్కి మరియు మథురా స్కూల్కి కుషన్ రాజులు ఆశ్రయం ఇచ్చారు, కుషన్ రాజవంశం. వీళ్ళు ఇండో గ్రీక్స్ అనుకున్నాం కదా, వీళ్ళే ఆశ్రయం ఇచ్చారు రెండు స్కూల్స్కి కూడా. అదే అమరావతి అనుకోండి శాతవాహనులు వీళ్ళకి ఆశ్రయం ఇచ్చారు, ఆ తర్వాత ఇక్ష్వాకులు కూడా ఇచ్చారు. దీనిలోని మెయిన్ ఫీచర్స్ చూద్దాం. గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో మనకు ఎక్కువగా బుద్ధిస్టు యొక్క శిల్పాలే దొరుకుతాయి, బుద్ధుని యొక్క శిల్పాలు. ఎస్పెషలీ దీని ఎగ్జాంపుల్ ఏంటంటే బమియాన్ బుద్ధ అని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. దీని గురించి ఒకసారి సెర్చ్ చేయండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీని మీద అటాక్స్ జరిగి తాలిబన్లు దీన్ని ఒకప్పుడు కూలగొట్టారు. చాలా పెద్ద బుద్ధిస్ట్ యొక్క శిల్పం అన్నట్టు, బుద్ధుని శిల్పం ఇది బమియాన్ బుద్ధ అని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్లో ఉంటుంది. ఎప్పుడైనా టైం దొరికితే యూట్యూబ్లో చూడండి. అదే మథురాలో అనుకోండి ఇది ఇండియాలో ఉంది మరియు యూపీలో ఉంది. సో ఇక్కడ బుద్ధుంది, జైనుంది, బ్రాహ్మణ్స్ది, బుద్ధిజం, జైనిజం మరియు హిందూయిజం వీటి మూడింటికి సంబంధించి ఇన్ఫ్లుయెన్స్ అనేది చూడొచ్చు. వీళ్ళకి మూడు రిలీజియన్స్కి సంబంధించి మనం శిల్పాలు చూస్తాం.
అదే అమరావతిలో అనుకోండి, ఎస్పెషలీ బుద్ధాకి సంబంధించి ఉంటాయి. బుద్ధాకి సంబంధించి ఏముంటాయి, జాతక కథలు ఉంటాయి, అంటే పూర్వజన్మ కథలు. నెక్స్ట్ వీళ్ళ దాంట్లో క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, గాంధారలో చూసామనుకోండి శిల్పాలు ఏవైతే ఉంటాయో అవి కొంచెం స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మిక స్టేట్లో ఉంటాయి, మరియు రియలిస్టిక్ ఉంటాయి కొంచెం. చూసాం కదా మస్క్యులర్ బాడీ ఉంటుంది, తక్కువ ఆర్నమెంట్స్ ఉంటాయి, ఎక్కువ ఆర్నమెంట్స్ ఉండేవి ఎందుకంటే స్పిరిచువాలిటీలో వీళ్ళ ఆర్నమెంట్స్కి కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వరు, అందుకోసం ఆర్నమెంట్స్ తక్కువ. మెడిటేషన్ చేసి చేసి బాడీ అనేది మెల్ల సన్నం అయిపోతుంది ఫుడ్ తీసుకోకపోవడం వల్ల. సో అలాంటివి ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఇక్కడ, లీన్ బాడీ, ఎక్స్ప్రెసివ్ ఇమేజెస్, రిచ్ మరియు గ్రేట్ డీటెయిలింగ్, కార్వింగ్ ఇలాంటివి చూడొచ్చు గాంధారాలు. మరియు బుద్ధుని యొక్క ఫీచర్స్ ఎలా ఉంటాయంటే గాంధారాలు స్పిరిచువల్ బుద్ధ, శాడ్ బుద్ధ, బియర్డెడ్ బుద్ధ. బుద్ధాకి గడ్డం ఉంటుంది గాంధారాలో, చాలా ఇంపార్టెంట్. బుద్ధుడు యోగిక్ పోస్చర్, ఒక యోగిలా కూర్చొని గ్రీకు రోమన్ ఆర్ట్లో పెద్ద ఫోర్ హెడ్ ఉంటుంది, వేవీ హెయిర్స్ ఉంటాయి, పెద్ద పెద్ద చెవులు ఉంటాయి, ఇలా ఇలా చూపిస్తారు. ఇది గాంధార ఆర్ట్. దీంట్లో బుద్ధ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ముద్రాస్ని చూపిస్తాడు. మరి ఇంకోటి ఏంటంటే హ్యాలో, హ్యాలో అంటే అనుకున్నాం కదా తల వెనుకలు ఉంటుంది ఇలా దివ్యశక్తి తెలుపుతున్నట్టు, అది డెకరేటెడ్ అయి ఉండదు గాంధారాలో. ముద్ర అంటే చేతితో చేసే ఎక్స్ప్రెషన్స్ అన్నట్టు. అభయ ముద్ర అంటే భయపడద్దు మీరు, నేనున్నా అని చెప్పడం. భూమి స్పర్శ ముద్ర, ధ్యాన ముద్ర, ధర్మచక్ర ముద్ర ఇవన్నీ కూడా ఉంటాయి. మెయిన్ ఏంటి, గాంధారాలో తయారయ్యేటివి ఎస్పెషలీ బ్లూయిష్ గ్రే శాండ్స్టోన్ వాడేవాళ్ళు మొదట, ఆ తర్వాత మడ్ మరియు స్టుక్కో వాడేవాళ్ళు. నెక్స్ట్ మథురాకు సంబంధించి ఫీచర్స్ చూస్తే బుద్ధ కొంచెం హ్యాపీగా ఉన్నట్టు, డిలైటెడ్ మూడ్లో ఉంటాడు, పెద్ద స్పిరిచువలిజం లుక్ ఏం కనబడదు అన్నట్టు మథురాలో, మథుర స్కూల్ ఆఫ్ ఆర్ట్లో. మరియు మస్క్యులర్ బాడీ ఉంటుంది, ఎనర్జెటిక్గా కనబడతాడు బుద్ధ. డీటెయిలింగ్కి ఎక్కువ అటెన్షన్ అనేది ఇవ్వలేదు, అంటే ఎక్కువ డీటెయిలింగ్ ఏం కనబడదు మనకు దీంట్లో. ఇమేజెస్ అనేవి తక్కువ ఎక్స్ప్రెస్ చేస్తాయి మనకి. మరియు దీని యొక్క బుద్ధ యొక్క స్కల్ప్చర్, శిల్పం యొక్క ఫీచర్స్ ఎలా ఉంటాయి, హ్యాపీగా ఉన్నట్టు ఉంటుంది బుద్ధ, స్పిరిచువల్ లుక్ పెద్దగా ఉండదు. బియర్డ్, గడ్డం, మీసాలు ఇలాంటివి ఏమి ఉండవు, ఇలా అడుగుతాడు క్వశ్చన్స్. సో ఇవి కూడా ఇంపార్టెంట్. హెయిర్ అనేది షేవ్ అయి ఉంటుంది, తల మొత్తం ఇలా షేవ్ చేసుకొని ఉంటుంది తల మరియు ఫేస్. పద్మాసనాలు కూర్చుంటాడు బుద్ధ మథురాలో, మరియు గ్రేస్ఫుల్ పోస్చర్ ఉంటుంది. హ్యాలో అనుకున్నాం కదా దివ్యశక్తి, చాలా డెకరేటెడ్ అయి ఉంటుంది మనకు గాంధార. మథురాలో ఏమో చాలా డెకరేటెడ్ ఉంటుంది, గాంధారాలో సింపుల్ ఉంటుంది గాంధారాలో. సో బుద్ధ ఇక్కడ ఏంటి, పద్మపాణి, వజ్రపాణి అని చెప్పేసి బుద్ధ చుట్టూ ఇద్దరు ఉంటారు చూపిస్తాం. చూడండి ఇక్కడ పద్మపాణి అని చెప్పేసి, వజ్రపాణి అని చెప్పేసి ఇద్దరు ఉన్నారు కదా, ఇలా చూపిస్తుంటారండి ఎక్స్ప్రెసివ్ వాటిది కూడా. ఇదేంటంటే రెడ్ శాండ్స్టోన్తో తయారవుతుంది ఇక్కడ ఎక్కువగా, ఎందుకంటే అక్కడ అదే దొరుకుతుంది కాబట్టి వాటితోనే తయారు చేస్తారు. నెక్స్ట్ అమరావతిలో ఏంటి, ఇది న్యాచురల్గా ఉంటుంది, నేచర్ నుండి ఎక్కువ ఇన్స్పైర్ అయ్యింది. దీంట్లో బుద్ధునికి సంబంధించిన కథలు చెప్పడం కానీ వీళ్ళకి ఫేవరెట్ అన్నట్టు ఇంకా అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్కి. ఎక్స్ప్రెస్ చేస్తారు వీళ్ళు ఎక్కువగా మార్బుల్ని వాడతారు అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్లో. చూడండి ఇక్కడ గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్లో మరి మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో ఇంత డిఫరెన్సెస్ అనేటివి ఉన్నాయి. దీంట్లో డీటెయిలింగ్ చాలా ఎక్కువ ఉంది గాంధారాలో, దీంట్లో డీటెయిలింగ్ ఎక్కువగా లేదు, ప్లెయిన్ షేవ్ చేసినట్టుంది హెడ్ మథురాలో. అది ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం వేవీ హెయిర్ ఉంది మరియు చెవులు పొడవుగా ఉంటాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫీచర్స్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి ఇంకెలాంటి వీడియోస్ కావాలో మీరు పెట్టొచ్చు కామెంట్ సెక్షన్లో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.